फ्रेंड्स हिंदुवुलु एंतो पवित्रंगा पूजिंचे गोमातकु तल्ली पार्वतीदेवी एंदुकु शापं पेट्टिंदो मीकु तेलुसा? अवुनु फ्रेंड्स मीरु विंटुन्नदि निजमे। हिंदू सांप्रदायाल प्रकारं आवुनु एंतो पवित्रंगा भाविस्तां, एंदुकंटे आवु पवित्रतकु शुभानिकि चिह्नं। इक आवुनु कनुक दर्शिंचि मन रोजुलोनि पनुलु प्रारंभिस्ते एंतो शुभशकुनंगा भाविस्तां। ఇక ప్రతి ఇంట్లో కూడా వంటగదిలో ఆహారం వండిన తర్వాత చాలా మంది స్త్రీలు మొదటి ఆహారాన్ని లేదా రొట్టెను ఆవు కోసం తీసి పక్కన పెడుతూ ఉంటారు। ఇక ఆవు రోడ్డు మీద కనపడితే అరటికాయలు తినిపించటం, ఆవు వెనుక భాగంలో నమస్కరించటం వంటివి కూడా చేస్తూ ఉంటారు। ఇక ఒక గోవును దానం చేస్తే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది। ఎందుకంటే పురాణాల ప్రకారం 33 కోట్ల మంది దేవతలు ఆవు శరీరంలో నివాసం ఉంటారు। గోవును పూజించడం వలన సకల దేవతల ఆశీర్వాదం పొందవచ్చని భావిస్తాం। అనేక పూజా క్రతువుల్లో ఆవు భాగంగా ఉంటుంది। ఎందుకంటే గృహప్రవేశం వేళ కూడా ముందుగా ఇంట్లో ఆవును తిప్పి ఆ తరువాతే ఇంటి యజమాని గృహప్రవేశం చేస్తాడు। కామధేనువుగా పిలువబడే ఆవులోని ప్రతి భాగం మానవాళికి ఒక వరమనే చెప్పుకోవచ్చు। ఎందుకంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోమలం కూడా పవిత్రమైనవి గాని హిందువులు భావిస్తారు। అలాగే గోమూత్రం ద్వారా కీటకాలు నాశనం అవుతాయని సైన్స్ కూడా నమ్ముతుంది। అందుకే పవిత్ర కార్యాల్లో గోమూత్రాన్ని ఇంటి నిండా చల్లుతారు। అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న ఆవులు ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో చూస్తే ఖచ్చితంగా బాధ కలుగక మానదు। ఎందుకంటే ఈ రోజుల్లో ఆవులు ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి। ఇక ఎన్నో ఆవులు రోడ్డు పక్కల చెత్త కుప్పల్లో ఉండే ఆహారాన్ని కూడా తింటున్నాయి। ఆవులకు అసలు ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? దీనంతటికీ కారణం ఆవుకు పార్వతీదేవి ఇచ్చిన శాపమని మీకు తెలుసా? అయితే చాలా మందికి పార్వతీదేవి ఆవుకు మధ్య జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి తెలియదు। ఆ సంఘటన గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి। ఫ్రెండ్స్ పురాణాల ప్రకారం ఒక రోజు పార్వతీదేవి శివుడితో కలిసి సముద్ర తీరానికి విహారానికి వెళ్తుంది। ఎందుకంటే ఆ రోజు అట్ల తద్ది, అమ్మవారు అట్ల తద్ది వ్రతం చేసుకుంటూ ఆ రోజు శివయ్యతో కలిసి ఉండాలనే ఆలోచనతో ఇద్దరూ కలిసి విహారానికి వెళ్తారు। ఇక ఆ సముద్ర తీర ప్రాంతంలో ఇద్దరూ కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు। అయితే అప్పుడే హఠాత్తుగా మహాదేవుడు తల్లి పార్వతితో, దేవి నేను ఇప్పుడే ఒక పని కోసం వెళ్తున్నాను, కాసేపట్లో వస్తాను, మీరు మా కోసం వేచి ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు। ఇక అక్కడ ఒంటరిగా కూర్చున్న తల్లి పార్వతీదేవి సాయంత్రం వరకు శివుడి కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది। అయితే ఆ రోజు అట్ల తద్ది కాబట్టి శివుడు లేనిదే ఆమె వ్రతం సంపూర్ణం కాదు। కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పార్వతీదేవి సముద్ర తీరంలో ఉన్న ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పక్క నుండి కొన్ని పువ్వులు తీసుకుని వచ్చి ఇక ఆ విధంగా లింగ రూపంలో ఉన్న శివుణ్ణి పూజించి తన వ్రతాన్ని పూర్తి చేసి తన ఉపవాస దీక్షను ముగిస్తుంది। అయితే శివయ్య సూక్ష్మ రూపంలోనే అక్కడికి వచ్చి పార్వతీదేవి భక్తితో చేస్తున్న పూజ మొత్తాన్ని చూస్తాడు। అయినా సరే పార్వతీదేవిని ఉడికించటానికి ఆమె ముందు ప్రత్యక్షం కాడు। ఇక ఉదయాన్నే పార్వతీమాత అప్పటికీ కూడా మహాదేవుడు రాకపోయేటప్పటికి ఇసుకతో చేసిన శివలింగాన్ని, అక్కడి పుష్పాలని, పూజా సామగ్రిని సముద్రంలో నిమజ్జనం చేస్తుంది। ఇక కాసేపటికి మహాశివుడు పార్వతీదేవి దగ్గరకు వస్తాడు। ఇక రాగాని పార్వతీదేవి శివయ్య కాళ్ళకు ముక్కి ఆశీర్వదించమని కోరుకుంటుంది। అయితే ఆ పరమేశ్వరుడు పార్వతీదేవిని ఆట పట్టించడానికి, దేవి నిన్న అట్ల తద్ది కదా, నువ్వు నన్ను పూజించకుండానే నీ వ్రతాన్ని ఎలా విరమించావు అని అడుగుతాడు। ఇక వెంటనే పార్వతీదేవి, లేదు స్వామి, నేను నా పూజను సంపూర్ణంగానే పూర్తి చేశాను, మీకోసం ఎంతసేపు వేచి ఉన్నా మీరు రాకపోయేసరికి ఇసుకతో శివలింగాన్ని చేసి నా వ్రతాన్ని సంపూర్ణం చేశాను అని తల్లి పార్వతీదేవి శివుడితో చెబుతుంది। అయితే శివుడు కొద్దిగా వెక్కిరింపుగా, నిజమాదేవి, నువ్వు నన్ను నిజంగా పూజించావా? మరి ఇక్కడ శివలింగం కానీ, నువ్వు పూజ చేసిన పూలు కానీ, పూజ సామాగ్రి కానీ ఏమీ లేవెందుకు? అంటే నువ్వు అబద్ధం చెబుతున్నావా అని సరదాగా అంటాడు। ఇక
పార్వతీదేవి శివుడు తనను ఆట పట్టించడానికి ఈ విధంగా అంటున్నాడని గ్రహించినా సరే తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఇక అటు ఇటు చూసి సముద్రం ఒడ్డున ఒక ఆవు ఉండటాన్ని చూస్తుంది. ఇక వెంటనే మహాదేవుడితో స్వామి అదిగో అక్కడ గోమాత ఉంది నా పూజకు సాక్షి అని తల్లి పార్వతి ఆనందంగా వెళ్లి గోమాతను తీసుకొని వస్తుంది. ఇక వెంటనే మహాశివుడితో ఇప్పుడు మీరు గోమాతనే అడగండి స్వామి నేను నిన్న పూజ చేశానో లేదో అంటుంది. ఇక ఆ పరమేశ్వరుడు ఆవు వైపు నవ్వుతూ చూస్తూ చెప్పు గోమాత నిజంగానే నిన్న పార్వతీదేవి నన్ను పూజించిందా అని అడుగుతాడు. ఇక వెంటనే ఆవు తన తలతో నిజమని ఒప్పుకున్నా నోటితో చేయలేదని చెబుతుంది. ఇక వెంటనే పరమేశ్వరుడు ఏంటి దేవి నాతో అబద్ధాలు చెబుతున్నావు చూడు ఆ గోమాత కూడా నువ్వు పూజ చేయలేదని చెబుతుంది అంటాడు. దీంతో ఆ గోవుపై పార్వతీమాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వెంటనే ఆవు వైపు చూస్తూ ఓ పవిత్రమైన కామధేనువా నువ్వు ఈ లోకంలో పుట్టింది ప్రజా శ్రేయస్సు కోసమే అని నాకు తెలుసు. నువ్వు ఇంతటి పవిత్రమైన జన్మ ఎత్తినా సరే నిజం తెలిసినా సరే అబద్ధమాడావు కాబట్టి ఈ అబద్ధం చెప్పడం వల్ల కాబట్టి ఈ రోజు నుండి అబద్ధం చెప్పిన నీ నోరు ప్రజల అబద్ధాలు ఎంగిలి తినవలసి వస్తుందని పార్వతీదేవి ఆ గోవును శపిస్తుంది. ఇక ఆ రోజు నుండి నేటి వరకు మనం ఎంతో పవిత్రంగా పూజించే ఆవులు ఎటువంటి దుస్థితిలోకి వచ్చాయో మనం కల్లారా చూస్తున్నాం కదా. ఎందుకంటే ఈ రోజున రోడ్డు మీద ఎన్నో ఆవులు ఎటువంటి ఆహారాన్ని తింటున్నాయో మనం కల్లారా చూస్తున్నాం కదా. ఈ ఒక్క అబద్ధం చెప్పడం వల్లే నేటికి కూడా మన దేశంలో గోవుల దుస్థితి ఏ విధంగా ఉందో మనం కల్లారా చూస్తున్నాం కదా. ఫ్రెండ్స్ ఈ కథ బట్టి ఏమర్థమవుతుంది అంటే ఎంతటి గొప్ప వ్యక్తైనా సరే అబద్ధం చెప్పకూడదు. మరి అంతటి గొప్ప స్థానం ఉన్న ఆవుకే అబద్ధం చెప్పడం వలన ఇటువంటి దుస్థితి వస్తే మానవ మాతృలం మనకెటువంటి దుస్థితి కలుగుతుందో అర్థం చేసుకోండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.